నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వీవర్స్ కాలనీ వెనుక వైపు భాగంలో ఉన్న వాగు పోరంబొక్కు స్థలాన్ని కొందరు ఆక్రమణదారులు చదును చేసేందుకు ప్రయత్నించారు. ఈ సమాచారం తెలుసుకున్న రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు వాగు పోరంబొక్కు స్థలాన్ని పరిశీలించారు. అక్కడ వాగును దున్ని చదును చేసి ఉండడాన్ని వారు గుర్తించారు. వాగు స్థలాన్ని గుర్తించి అందులో చదును చేసిన స్థలాన్ని ప్రభుత్వ భూములుగా అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఇంజనీర్ ఖాదర్ మాట్లాడుతూ, వాగు పోరంబొక్కు స్థలం 99 ఎకరాల 45 సెంట్లుగా ఉందన్నారు. అందులో చదును చేస్తున్న స్థలాన్ని పరిశీలించగా 1999లో ఇచ్చిన లీజు పట్టాలుగా ఉన్నాయని, ఇంతవరకు భూమిలో ఎలాంటి సాగు చేసిన ఆనవాళ్లు లేవని తెలిపారు. ఈ భూ ఆక్రమణ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఇక్కడ అక్రమంగా పొలాలు చదువు చేసి లెవెల్ చేస్తున్నారని మా దృష్టికి వచ్చిందండి. రీసెంట్గా వెంటనే స్పందించి రెవెన్యూ వాళ్ళ టీంతో సర్వేయర్ గారు, పిఆర్ఎఫ్ గారితో వచ్చి ఇది పరిశీలించగా వీళ్ళకి లీజు పట్టాలు ఎప్పుడో పాత రోజుల్లో ఇష్యూ చేస్తున్నారు. ఈ రోజుకి ఆ లీజు పట్టాలు ఎంత దూరం ఇచ్చారో ఆ 20 ఎకర్స్ అయితే సర్వే చేసాం. ఈ సర్వే నెంబర్ టోటల్ ఎక్స్టెండ్ చేసి 99 ఎకరాలు 48 సెంట్లు. అది మొత్తం ఒక రోజులో అవ్వదు. సో ఒక 2-3 డేస్లో ఈ సర్వే చేసి బౌండరీ స్టోన్స్ సర్వే కంప్లీట్ అయిన తర్వాత బౌండరీ స్టోన్స్ తీసుకొచ్చి ఆ సర్వే నెంబర్ చుట్టూ ఫిక్స్ చేయిస్తాను. ఫర్దర్గా ఇంకేమైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే కూడా అవి రిమూవ్ చేయించేస్తాను. రిపోర్ట్ రాసి మా పయ్యని గారు పంపిస్తాను. డెసిషన్ వాళ్ళు ఏం తీసుకుంటే అది వాళ్ళకి మేమైతే రిపోర్ట్ రెడీ చేస్తాం. ఉన్న విషయాన్ని రిపోర్ట్ రెడీ చేస్తాం.